లస్సీలో విషం కలిపి భర్తతో పాటు 12 మందిని చంపేసింది ఆ మహిళ. ఎందుకో తెలుసా? బాల్య వివాహాలు, ఇష్టం లేని పెళ్లిళ్ల వలన చాలా వరకు నెగిటివ్ రిజల్ట్సే వస్తాయి. ఎప్పుడు ఏదో ఒక గొడవలు, లేదంటే ఇష్టం లేక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం, ఇలాంటి సంఘటనలు వినాల్సి వస్తాయి. అలాంటి పెళ్లిళ్ల వలన వ్యక్తులనే కాదు కుటుంబాలను కూడా కోల్పోవలసి వస్తుంది. ఒక యువతి తనకు ఇష్టం లేని పెళ్లి చేశారనే సాకుతో ఇంటిల్లపాదిని హత్య చేసింది. భర్తని చంపాలని ప్లాన్ వేయడంతో అది బెడిసి కొట్టి దానికి కుటుంబం మొత్తం బలైపోయింది. పాకిస్తాన్లోని ముజఫర్ఘడ్ జిల్లాకు చెందిన ఆసియాకు చిన్నతనంలోనే పెళ్లి చేశారు. ఒకవైపు ఇష్టం లేని పెళ్లి, మరోవైపు ఆసియా మరొక తన్ని ప్రేమించడంతో ఏమీ చేయలేని పాలుపోని స్థితి ఆసియాది. ఎట్టకేలకు భర్తతో కాపురం చేయడం ఇష్టం లేక అతన్ని వదిలించుకోవాలనుకుంది. అతని చావే తన సమస్యకు పరిష్కారం అని ఆసియా విషం కలిపిన పాలు అతడికి ఇచ్చింది. కానీ అతడు ఆ రోజు ఎందుకో ఆ పాలు తాగలేదు. అయితే అవే పాలను తోడువేసి పెరుగు చేసి ఆ పెరుగుతో లస్సీ చేసింది. ఆ లస్సీని భర్తకు, అతని కుటుంబ సభ్యులకు అందజేసింది. విషం కలిపిన లస్సీ తాగి భర్తతో పాటు మరో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆసియా, ఆమె ప్రియుడు, మరో మహిళ కలిసి ఈ హత్యాకాండకు ప్రణాళిక వేసినట్టు పోలీసులు చెబుతున్నారు. చిన్న వయసులో పెళ్లి చేయడం, అత్తారింట్లో కష్టాలు, వివాహేతర సంబంధాల కారణంగా పాకిస్తానీ మహిళలు కొన్నిసార్లు ఇలాంటి ఘాతుకాలకు పాడుపడుతుంటారు. పాకిస్తాన్ అనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా స్త్రీకి తనకంటూ ఒక మనసుంటుంది. అంతేకాదు, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆర్థిక స్వాతంత్రం కోరుకుంటున్నారు, తమ కాళ్లపై తాము నిలబడాలని ఆలోచిస్తున్నారు. అలా కాకుండా పెళ్లి అనే ముకుతాడు వేస్తే కొందరు మాత్రమే దానికి అడ్జస్ట్ అయి బతుకుతున్నారు. మరికొందరు ఎదిరించి తమ జీవితంలో కోల్పోయిన దాన్ని సాధించుకుంటున్నారు. ఇంకొందరు ఆసియాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఇతరుల లైఫ్ స్పాయిల్ చేయడంతో పాటు వారి జీవితాలను కూడా పోగొట్టుకుంటున్నారు.